వాండర్ వచ్చాడేంటి? ఏం చెప్పాలి ప్రీడికి? ఏంటి తలుపు తీయడానికి ఎంతసేపు? మీరు వచ్చారంటన్నా. ఏ నా ఇంట్లోకి నేను రాకూడదా? అంటే రెండు టైంకి ఇచ్చేస్తున్నాం కదా. ఇస్తున్నావులే. అదేంటి అమ్మాయి వాసిన చేసింది? చైతన్యదే, చైతన్యదే. చైతన్యదా? ఎవర్రా వచ్చింది? చైతన్య ఇక్కడ ఉన్నాడు. మరి అది ఎవరు వాయిస్? నాది. ఫోన్లో సాంగ్స్ పెట్టానన్న, ఆశ ఉండు అంతే. ఓ ఫోన్లోనా? ఈ మధ్య ఫోన్లో స్పీకర్లు భలే అనిపిస్తున్నాయా? పక్కనే ఉన్నట్టు భలే అనిపిస్తున్నాయి. అన్నా ఎందుకు ఎందుకు వచ్చారన్న మీరు? అదా ఊరి నుంచి వచ్చానయ్యా, పలకరిద్దామని చెప్పేసి వచ్చా. వాటర్ సరిగ్గా రావట్లేదు బుజ్జి. ఆ ఓనర్ ఊరి నుంచి రాగానే చెప్పు, పై నుంచి ఎత్తి మీద పూల బండి పడేస్తా. వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్. ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్. ఈ అంకుల్ ఎవరు? అంకులా? అంకులేగా మరి, ఎవరు మీరు? అంకుల్ కాదు, ఇందాక నా తలపాలు కొడతాన్నావు కదా, ఇంటి ఓనర్ని. ఓనర్ అయితే అంకుల్ అనకూడదా? ఏ ఏంటిది, ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది? అన్న ఒక్కసారన్న బయట రన్నా, నేను మాట్లాడతానన్న మీతో. బయట రన్నా. ఏం చెప్తారు? నేను లేనప్పుడు అమ్మాయిని తెచ్చుకుని వాడుకుంటున్నారా? లేదన్న, ప్లీజ్ అన్న రా, అన్న చెప్తాను ఒక్కసారి అన్న, ప్లీజ్ బయటికి రా, బయటికి రా. అర్జెంట్గా ఖాళీ చేయండి రా, ఫస్ట్ ఖాళీ చేయండి. ఏయ్ ఫ్యామిలీలో ఉండే కొంపర ఇది. అన్న ఒక్కసారి అన్న బయటికి రా అన్న. ఏయ్ ఖాళీ చేయండి ఫస్ట్. ఏయ్ అన్న. అన్న ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి. తన నా పెళ్ళం, మా ఇద్దరికి పెళ్ళయింది, అదిగో తాలి. అవును మేమిద్దరం మ్యారీడ్. ఏవయ్యా చైతన్య, ఇదేం బాగలేదయ్యా, రెండేళ్ళుగా ఇక్కడే ఉంటున్నాం, కనీసం పెళ్లికి పిలవాలని తెలీదా? పెళ్లి గురించి ఆయనకే తెలీదు. అంటే సడన్ గా అయిపోయిందని చెప్తుందన్నా? ప్లీజ్ నీ కాల్ పట్టుకుంటాను. ఇంట్లో ఒప్పుకోపోయేసరికి సడన్ గా చేసుకోవాల్సి వచ్చింది. అయితే లవ్ మ్యారేజ్ అనమాట. ఇంతకీ పెళ్ళి ఎక్కడ జరిగింది? పార్క్ లో. పార్క్ పక్కన టెంపుల్లో అని చెప్తున్నాడన్నా? నేనుంటే బాగుండేదయ్యా, ధూమ్ధామ్ గా చేసేవాడిని. ఇంతకీ పెళ్లి ఫోటోలు ఉన్నాయా? వీడియోస్ ఉన్నాయి, చూస్తారా? చిట్టి, అన్నకు వేరే పనులు ఉంటాయి కదా, తర్వాత చూస్తారులే. సరే ఈవినింగ్ భోజనానికి వచ్చేసేయండి, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. బా, ఈ టేస్ట్ కోసమైనా సరే నువ్వు అమ్మాయికి ఓకే చెప్పాలరా, మూసుకుని తినరా. ఓకే. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏముందయ్యా, నువ్వు చాలా లక్కీ ఫెలో. థ్యాంక్స్ అంకుల్, తినండి. అవును మీ లవ్ స్టోరీ ఎప్పుడు చెప్తున్నారు? అన్నా ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా, అన్నం చల్లారిపోతుంది తిను. ఇంతకీ హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారటి? నాకు వచ్చే జీతానికి పెళ్ళి అవడమే ఎక్కువ అన్నా, మళ్ళీ హనీమూన్ అంటే కష్టమైపోద్ది. ముందు తిందామా? ఆయన ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు వెళ్తారయ్యా? 9 నెలలు తిరిగేలోపు కళ్ళ ముందు పిల్లలు తిరుగుతూ ఉండాలి. ఇంకా ఫస్ట్ నైట్ కాలేదు, పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి? ఎందుకురా నీకు? సరే బా. స్వప్నం గురించి నీకెందుకురా? నేనేదో క్యాజువల్గా అన్నారా, కానీ ఓనర్ గడు సీరియస్గా తీసుకుని అరేంజ్మెంట్ చేస్తాడని నాకేం తెలుసు. ఇప్పుడు ఎలా? అంటే చాలా వీడియోలు చూసుంటాగా, అలాగే నీ అబ్బా. అది కాదు బే, పెళ్ళి అగ్రిమెంట్ లాంటిది అయితే స్వప్నం సంతకం లాంటిది, ఒకసారి పెట్టాక రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. అంటే సంతకం పెట్టడానికి పెన్ను కావాలి కదా, అసలు పెన్నే పని చేయట్లేదని చెప్తే? అంటే ఏంట్రా తేడాగానని చెప్పుకోనా? అది కాదు బా,
ఈ విషయంలో వాళ్ళని దూరం పెట్టావనుకో, మనం కావాలనుకున్నా వాళ్ళు వదిలేస్తారు. తెలుసు, తెలియక నీకు మంచి చేశాను. ఈ విషయంలో స్ట్రాంగ్గా ఉండి ఆ అమ్మని దూరం పెట్టావనుకో, ఆటోమేటిక్గా వదిలేస్తుంది. రై, నువ్వు చాలా స్ట్రాంగ్ ఉండాలి, అస్సలు టెంప్ట్ అవ్వకూడదు. అయినా 100 మంది అమ్మాయిని ముందుకొచ్చిన నిగ్రహంగా ఉండే విగ్రహాన్ని విరా నువ్వు. జై శ్రీ ఆంజనేయం. ఏంటి పాలా, నాకు ఛాయ్ కావాలి. ఫస్ట్ నైట్ కదా ఛాయ్ ఏంటండి? ఛాయ్ తాగడానికి ప్లేస్తో పనే ఉంది, వెళ్ళి తీసురా. ఇదేంటి ఎలా ఉంది? అస్సలు టెంప్ట్ అవ్వకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇదిగోండి ఛాయ్. సూపర్. సూపర్, మంచిగా పడుకోవచ్చు. పడుకోవడం ఏంటండి మరి మన ఫస్ట్ నైట్? అందరికి ఛాయ్ తాగితే నిద్ర పోద్దేమో, కానీ నాకు అదేంటో, ఛాయ్ తాగ్గానే నిద్ర వచ్చేది. పడుకుందామే, పడుకో. ఫస్ట్ నైట్ అయింది. ఫస్ట్ నైట్ ఏంటి? నేను పడుకున్నా కదా, నేనేం చేయలేదు. చెదిరిన బొట్టు, నలిగిన చీర చూస్తే అర్థం కావట్లేదా? అంటే అబ్బా, మీరు అలా చూడకండి, నాకు సిగ్గేస్తుంది. ఎరా, ప్లాన్ వర్కౌట్ అయిందా? ఏం ప్లాన్ రా? అదేరా, స్ట్రాంగ్గా ఉండమని చెప్పాను కదా. ఏం స్ట్రాంగ్ రా? అదే అంటే మెన్ విల్ బి మెన్ రా. ఒంట్లో బాగాలేదు. ఎరా, పని ఎక్కువైందా? టెన్షన్ తీసుకోకరా. పని వాళ్ళ టెన్షన్స్ కాదు నాన్న, కొన్ని పనికి వాళ్ళ టెన్షన్స్ వల్ల. పోనీ, అమ్మ నేను నన్ను రమ్మంటావా? అయ్యో వద్దు నాన్న, వీలు చూసుకొని నేను వస్తాను. ఏంట్రా కంగారు పడుతున్నావు? మా పొరుగు తీసే పనులు ఏమన్నా చేస్తున్నావా ఏంటి? అలా ఏం లేదు నాన్న. పెట్టుకో.
నిన్నంత ఏమైపోయావురా? నువ్వేమైపోయావు? అదేంద్రా, ఆ ఓనర్ గారు నీ మూడు రాత్రుల కోసం నా మూడు పగలు 12 గంటల దారుణంగా వాడుకున్నాడురా. ఒంట్లో పోలేదురా, తన నైట్ అంతా నా పక్కన కూర్చొని చూసుకుందిరా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా చూసుకుంటుందని. మావా ఎరా మామా, ఏంటి లేచిపోతున్న అమ్మాయి స్కామ్ చేసి పెళ్లి చేసుకుందంట? అరే అయినా నీకు అవ్వాల్సిందే లేరా, ఎవరో లేపుకెళ్ళాల్సిన అమ్మాయిని నువ్వు వచ్చి పెళ్లి చేసుకున్నావు. బాక్రాగాడు. అరే నేనేం చెప్పలేదురా. అరే అరే ఎందుకు వస్తారా? హాయ్ హాయ్ చిట్టి చిట్టి. నేను ఇంట్లో లేకపోయేసరికి ప్రశాంతంగా ఉండి ఉంటుంది మీకు, ఇంకా మీరు ప్రశాంతంగానే ఉంటారు. నేను నా స్వార్థం చూసుకొని మీ దగ్గరకు వచ్చాను, కానీ మీది నా లాంటి ఒక జీవితమే అని ఆలోచించలేకపోయాను. ఇంతకాలం చాలా ఇబ్బంది పెట్టాను, ఇంకా నా వల్ల మీకేమి ఇబ్బంది ఉండదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ వెళ్తున్నా, బాయ్ అన్నట్టు ఆఖరిసారిగా భోజనం వండి పెట్టి వెళ్ళాను. నా మీద కోపం తిండి మీద చూపించకండి. దరిద్రం వదిలిపోయింది. అన్నట్టు ఆఖరిసారిగా భోజనం వండి పెట్టి వెళ్ళాను. నా మీద కోపం తిండి మీద చూపించకండి. హలో ప్రసాద్, నీకు ఏమైనా కాల్ చేసిందా? లేదురా. ఇంటికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ వెళ్తున్నా, బాయ్. హలో ప్రసాద్, తను ఎక్కడుందో చూద్దాం పదరా. కనిపించిందా? లేదురా. దీని అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? సరే నోడు చూడు. సరే పదింటికి వెళ్దాం. ఎందుకులేండి, మళ్ళీ నా వల్ల మీకు ఇబ్బంది. నేను వద్దన్నప్పుడు వస్తానన్నావు, ఇప్పుడు రమ్మంటే రానంటున్నావా? మీ నాన్నగారితో మాట్లాడింది విన్నాను, నేను మీకు ఇంకా టెన్షన్ అవ్వాలనుకోవట్లేదు. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్తావు? నీ స్వార్థం చూసుకున్న దగ్గరికి వచ్చినా ఏ స్వార్థం లేకుండానే నాతో ఉన్నావు కదా. నేను వెళ్ళిపోయాక అర్థమైందా? నువ్వు ఉన్నప్పుడు తెలియలేదు. మరి మీ ఇంట్లో వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి నేను ఏదో చెప్పుకుంటాను. అయితే నాది ఒక కండిషన్. కండిషనా? ఏంటది? మనం పెళ్లి చేసుకుందామా? ఆల్రెడీ అయిపోయింది కదా. ప్రాపర్గా అందరి ముందు అందరికి తెలిసేలా. ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత పెళ్ళా? ఫస్ట్ నైట్ అవ్వకపోతే ఓకేనా? అయిపోయిందిగా. అవ్వలేదుగా. అవ్వలేదా? మరి బొట్టు చెరిపితే చెరిగింది, మరి చీర నలిపితే నలిగింది. అంటే ఆ రోజు టీలో స్లీపింగ్ పిల్స్ కలిపేశాను.
నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. మరీ ఎంత దారుణంగా ఉన్నావంటే బాబు. సరే పద. Fusion Blocks, వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్. ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్, విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.